బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజయవంతంగా 11వ వారంలోకి ప్రవేశించింది. మరికొద్ది వారాల్లో ఈ సీజన్ ముగియనుంది. ఈ వారం నామినేషన్లో 6 ఉండగా వారిలో ఒకరు ఈ వీక్ ఎలిమినేట్ కానున్నారు. ఈ వారం నామినేషన్స్లో ఉన్న వాళ్ళంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఉత్కంఠగా మారింది. ఆన్లైన్లో జరుగుతున్న ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లిస్ట్లో ఉన్నారు ఈ వివరాల్లోకి వెళితే, సోమవారంతో నామినేషన్స్ రచ్చ ముగియడంతో తిరిగి మంగళవారం నుంచి హౌస్మేట్స్ అంతా గొడవలన్నీ పక్కన పెట్టి చిల్లయ్యారు. ఇక బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్కు శ్రీకారం చుట్టారు. కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా ఇంట్లోకి తీసుకొచ్చాడు. తొలుత కంటెస్టెంట్స్కి ఓ ఫన్నీ టాస్క్ ఇవ్వడంతో ఇంటి సభ్యులంతా ఆడుతూ కనిపిస్తారు. ఇంతలో ఓ పిల్లాడు లోపలికి పరిగెత్తుకుంటూ రాగా వాడిని రోహిణి ఎత్తుకుని వీడు నా మేనలుడు సాత్విక్ అని అందరికీ పరిచయం చేస్తుంది. కాసేపటికి రోహిణి తల్లి వచ్చారు. అందరినీ పలకరించిన ఆమె మా అమ్మాయితో గొడవ పడొద్దంటూ పృథ్వీకి చెప్పారు. తర్వాత విష్ణుతో మీ అమ్మ లేదని బాధపడకు, నేనున్నా అని చెబుతారు. తర్వాత నబిల్ను కన్ఫెషన్ రూమ్కి పిలిచి స్వీట్లు పెట్టాడు బిగ్ బాస్. ఇంటి సభ్యులకు ఫుడ్ కోసం నబిల్ ఈ సీజన్ మొత్తం స్వీట్స్ తినకుండా ఉంటానని మాటిచ్చాడు. దీంతో అతని కోసం ప్రత్యేకంగా మిఠాయిలు పంపించాడు బిగ్ బాస్. ఇంతలో డోర్ లోపల నుంచి నబిల్ అమ్మ వచ్చారు. అందరితో మంచిగా ఉండు, ఎవరో ఏదో అన్నారని బాధపడొద్దని కొడుక్కి సలహా ఇచ్చింది తల్లి. ఇదంతా పరోక్షంగా కన్నడ బ్యాచ్ గురించేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తర్వాత ఇంటి సభ్యులందరికీ గులాబ్ జాములు తినిపించాడు నబిల్. ప్రస్తుతానికి నబిల్ రోహిణీల ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీతో సరిపెట్టిన బిగ్ బాస్ రాబోయే రోజుల్లో మిగిలిన కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ను హౌస్లోకి తీసుకురానున్నాడు. రోజు అరుపులు కేకలు గొడవలతో హోరెత్తిపోయే బిగ్ బాస్ హౌస్ కొద్ది రోజులు ఫ్యామిలీ ఎమోషన్స్తో నిండిపోనుంది. ఇకపోతే 11వ వారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో 6 నామినేషన్లో నిలిచారు. వారిలో గౌతమ్, టేస్టీ తేజ, యష్మీ గౌడ, అవినాష్, పృథ్వీ, విష్ణుప్రియ వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. ఇక నామినేషన్స్ పూర్తి కాగానే సోషల్ మీడియాలో 11వ వారానికి సంబంధించి ఓటింగ్ ప్రారంభమైంది. దీని ప్రకారం వరుసగా 2వ గౌతమ్ ఓటింగ్లో టాప్లో నిలిచారు. దాదాపు 24% ఓటింగ్తో 1గా కొనసాగుతున్నాడు. ఇక 2nd విషయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నిన్న 2nd నిలిచిన యష్మిని టేస్టీ తేజ 17.04% ఓవర్టేక్ చేసి 2nd నిలిచాడు. యష్మి 16% ఓటింగ్తో 3rd నిలిచారు. తర్వాత అవినాష్ 15.30%, పృథ్వీరాజ్ 14.40%, విష్ణుప్రియ 13.97% ఓటింగ్లో ఉన్నారు. ఎప్పుడు నామినేషన్లో నిలిచినా టాప్లో ఉండే విష్ణుప్రియ ఈసారి డేంజర్ జోన్లో ఉండటం షాకిస్తుంది. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి టైం ఉండడంతో రిజల్ట్స్ మారిపోయే అవకాశం ఉంది.